హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళ నేను నువ్వులు కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని, ఆ నెయ్యి మేము ఇంట్లో చేసాము. సో నెయ్యి వేసుకొని అందులో నువ్వులు వేసుకొని వేగించాలి. సో నువ్వులు అయితే నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. అలా మంచిగా వేగిన తర్వాత సిమ్లో పెట్టి మంచిగా వేగించండి. అలా వేగిన తర్వాత అవి వేరే డిష్లో పోసుకొని చల్లారనివ్వాలి. సో ఈలోపు దానికి బెల్లం కావాలి కదా, బెల్లం మెత్తగా దంచుకుందాము. సో అదైతే 1 కేజీ బెల్లం, నేను అందులో 1/4 వంతు తీసుకుంటున్నాను, అంటే 750 గ్రాముల బెల్లం అలా వేసినాను. ఎందుకంటే కొబ్బరి కూడా తీసుకుంటాం కదా, అందుకని ఆ 1/4 భాగం బెల్లం అలా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. 2 కొబ్బరి గిన్నెలు అనమాట, 2 కొబ్బరి చిప్పలు అంటే 1 కాయ కొబ్బరికాయ, అవి అలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నువ్వులు, కొబ్బరి అండ్ బెల్లము 3 రెడీ చేసి పెట్టుకొని ఇంకా అలా మిక్సీలో వేసుకొని కొబ్బరి అండ్ ఏలక్కాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఒకసారి గ్రైండ్ పట్టి తీసుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే కనుక అంటే మెత్తగా అవ్వవు, నువ్వులుగానే ఉండిపోతాయి. అలా నువ్వులు వేసి చూసారా, అట్లా కొంచెం మళ్ళీ నువ్వులు కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేసుకోవాలి. ఫస్టే బెల్లం వేసారంటే మెత్తగా కదా అవన్నీ, అందుకని ఇప్పుడు మనం కొంచెం మెత్తగా చేసుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం వేసుకొని అలా తీసుకోవాలి. అట్లా నాకు 2 టైమ్స్కి అలా వచ్చిందనమాట నువ్వులు. అలాగా అట్లా తీసేసుకుంటే అట్లా తీసుకొని ఇట్లా పళ్ళెంలో వేసుకోవాలి. అట్లా మొత్తం నేను 2-3 టైమ్స్కే అలా మిక్సీలో వేసాను. ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది, దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు అలా మిక్స్ చేసుకొని అందులో మనం మామూలుగా ఇట్లా లడ్డులాగా చేస్తే వచ్చేస్తుంది, కానీ నెయ్యి కొంచెం వేసుకోవాలంటే కనుక నెయ్యి వేసుకొని కూడా మనం లడ్డు కట్టుకోవచ్చు. సో చాలా బాగా వచ్చాయి లడ్డూలు, అయితే చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. తప్పకుండా ట్రై చేయండి, ఇది అందరికీ మంచిది, పెద్దవాళ్ళకు, పిల్లలకు, అందరికీ మంచిది. తినగలిగితే పిల్లలకు కూడా మంచిగా ఇవ్వచ్చు రోజు. చూసారు ఎంత బాగున్నాయో. ఆ నువ్వులంతా కొంచెం ఆయిల్, కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది. సో చాలా బాగా వచ్చాయి లడ్డూలు. అయితే నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.